కమలం పార్టీపై కీలక నేత ఈటల అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ని తప్పించిన తర్వాత తాను అనుకున్నదే జరుగుతుందని ఆశించిన ఈటలకు ఎదురు దెబ్బ తగిలిందా? తన వారిని పార్టీలో చేర్చుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి? ఈటల అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడం అంత తేలికైన పని కాదా? ఎప్పటికప్పుడు ఈటల అసంతృప్తికి కారణాలు ఏంటి? తెర వెనుక ఏం జరుగుతోంది? అధికార బీఆర్ఎస్ పై ఆగ్రహంతో బీజేపీలో చేరిన ఈటల తరచూ అసంతృప్తి రాగాన్ని వినిపిస్తూనే ఉన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో తన గెలుపును పార్టీ సరిగా వినియోగించుకోవడం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే అవకాశం ఇవ్వడం లేదని అసంతృప్తి చెందారు ఈటల. కొన్నాళ్ళు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు. ఈ క్రమంలో అధ్యక్షుడిగా బండి సంజయ్ని తప్పించాక మళ్ళీ యాక్టివ్ అయ్యారు. అయితే మళ్ళీ ఇప్పుడు ఈటల వ్యూహాలకు విరుద్ధంగా బీజేపీ కార్యక్రమాలు కొనసాగుతూ ఉండడంతో అసంతృప్తి చెందుతున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించినా పవర్ ఇవ్వలేదని పార్టీ వైఖరిపై కినుక వహిస్తున్నారు ఈటల. దీనికి రెండు ఉదాహరణలు చెబుతున్నారు ఆయన అనుచరులు. చేరికల కమిటీ చైర్మన్గా ఈటల తీసుకుంటున్న నిర్ణయాలకు కోర్ కమిటీలో చెక్ పడుతున్నట్లు చెబుతున్నారు. బీజేపీలో కొత్తగా ఎవరు చేరాలన్నా కోర్ కమిటీలోనే తుది నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకున్న అనుభవంతో కొత్త నేతలను చేర్చుకునేందుకు ఈటల ప్రయత్నం చేస్తున్నా కోర్ కమిటీ ఒక్కి చేయడం లేదని అంటున్నారు. ఇందుకు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ వ్యవహారాన్ని ఎత్తు చూపుతున్నారు. అంబర్పేట్ నుంచి టికెట్ ఆశిస్తున్న కృష్ణ యాదవ్ బీజేపీలో చేరికకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఆయన పార్టీలో చేరకముందే అంబర్పేట్ నుంచి పోటీ చేస్తాను అని ప్రకటించడంతో బీజేపీలో చేరికకు పులిస్టాప్ పడింది. బీజేపీలో ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్నది అధిష్టానమే నిర్ణయిస్తుంది. కానీ కృష్ణ యాదవ్ ఓ అడుగు ముందుకేసి ప్రకటన చేసేయడం, అది కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం అడుగుతుండడంతో ఆయన చేరికకు బ్రేక్ పడింది. తానెంతో కష్టపడి బీజేపీలో చేరేందుకు కృష్ణ యాదవ్ను ఒప్పిస్తే తనతో ఏమాత్రం సంప్రదించకుండా చేరిక కార్యక్రమం వాయిదా వేశారని అసంతృప్తి చెందుతున్నారట ఈటల. మరోవైపు తన సొంత జిల్లాకు చెందిన డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు చేరిక సమయంలో ఈటల కనిపించకపోవడంపైన రకరకాల ప్రచారం జరుగుతోంది. మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు అయిన చెన్నమనేని వికాస్ రావు కుటుంబానికి పార్టీలో గట్టి పట్టుంది. వచ్చే ఎన్నికల్లో వికాస్ రావుని వెమ్లవాడలో పోటీ చేయించాలని చూస్తోంది కమలం పార్టీ. ఇప్పుడు చెన్నమనేని కుటుంబం ఎంట్రీతో వెమ్లవాడలో ఈటల పథకం ఫలించేలా కనిపించడం లేదు. దీంతో వికాస్ రావు చేరిక కార్యక్రమానికి కూడా ముఖం చాటేశారు ఈటల. పార్టీ చేరికల కమిటీ చైర్మన్, ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నప్పటికీ తనకు మింగుడు పడని విధంగా పార్టీ వ్యవహారాలు ఉంటున్నాయని మదన పడుతున్నారట ఈటల. మొత్తానికి బీఆర్ఎస్ పై ప్రతీకారం తీర్చుకునే ప్లాన్ ఒక్కటి కూడా సక్రమంగా అమలయ్యే దారి కనిపించడం లేదని అసంతృప్తి చెందుతున్నారని ప్రచారం జరుగుతోంది.